ఇన్వెస్ట్మెంట్ ఏర్పడటానికి కారణం సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే తెలుగు సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్ర ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళటానికి కారణమని చెప్పడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమనేది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికే ముందుకొస్తూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తుంగలో దొరికి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు, మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారెంటీగా ఇచ్చే పథకాలని చెప్పి మేము ముందుకొస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధరిస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు, 400 రూపాయలు ఒక మనిషికి వేతనంగా గ్యారంటీ ఉంది. వృద్ధులకు, వితంతులకు, 4,000, వికలాంగులకు 6,000 పింఛనిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ముఖ్యంగా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి చాలా అవసరమైనది ప్రత్యేక హోదా. 10 సంవత్సరాలు గ్యారంటీగా ఇవ్వడానికి మా పార్టీ నిర్ణయించుకుంది ప్రజలకి. అలాగే ఉచిత విద్య KG-2 PG, ఇది ప్రజలకి, పేద ప్రజలకి చాలా అవసరమవుతుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల వరకు ఇల్లు కట్టించడానికి మా పార్టీ నిర్ణయించింది. ఈ పథకాలతో పాటు కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్ళిళ్ళ టయాన ప్రతి ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు మంగళసూత్రం నా తరపున ఇస్తానని మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి, మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, ఈసీకే, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమి ఏర్పడి దానికి మద్దతు ఇస్తున్నాము. మా ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చినాయి. బీజేపీకి అయితే ఎవరైతే వ్యతిరేకత ఉన్నదో వాళ్ళందరినీ జైలు పాలు చేయటము,
ఈ విధమైనటువంటి చేష్టలు చేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న రాష్ట్రంలో వైసీపీ టీడీపీ రెండు కూడా బీజేపీకి సపోర్టు, నా దృష్టిలో మూడు పార్టీలు కూడా ఒకటే. ఈ మూడు పార్టీలకు ఏ పార్టీ కోటేసినా కానీ గంగలో కనిపిలంటే ఈ మూడు పార్టీలు కానీ వస్తే పోలవరం అనేది పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ పోలవరం మొట్టమొదటి శంకుస్థాపన చేసిన పార్టీ కాబట్టి మనకు కావలి నియోజకవర్గం నుంచి పొదలకూరు కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా, కొప్పులు రాజు మాజీ ఐఏఎస్ అధికారి 1992 మన జిల్లా కలెక్టర్గా పనిచేసినాడు. వీళ్ళిద్దరికీ మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజానికాన్ని కోరుచున్నాము. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని ఈ పార్టీ పేరు పార్టీ పేరు నా పేరు ఎస్ మండి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మేమందరూ కూడా బడుగు వర్గాలందరూ కూడా, ఎందుకంటే ఈరోజు బడుగు వర్గాలకి ప్రమాదకరంగా సంభవించింది కాబట్టి మనమందరం కూడా ఈ మన అందులో ఒక సామాజిక ఉద్యమ నేత మన కొప్పూరు రాజు గారు, ఆయన అనేక ఉద్యమాలు చేసేవాడు. ఎవరు చేయనంత ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరికైతే చేయనంత ఉద్యమాలు అధికారంలో ఉండి అన్ని కలెక్టర్గా